रमणम्मा एसके बायोसाइंस एजुकेशन ग्रुप हेलो श्वासक्रिय शक्ति उत्पादक व्यवस्था నేర్చుకుంటున్నాం శ్వాసక్రియ శ్వాసక్రియకు సంబంధించినటువంటి అనేక వాయువులను గురించి లెవోయ్య దేశ ప్రయోగాలను మనం తెలుసుకున్నాం 19వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి ఈ వాయువులు మనం తీసుకున్నటువంటి ఆహారము దహనం చెందడానికి వీలు కలిగిన ఆక్సిజన్ నీరు వంటి పదార్థాలు కణాల భౌతికమైనటువంటి చర్య జరిపి భౌతికంగా జీవక్రియలకు దోహదపడుతున్నాయనే విషయాన్ని గుర్తించడం జరిగింది 19వ శతాబ్దానికి ముందు శాస్త్రవేత్తలు ఎటువంటి పదార్థాలను ఈ కణాలను దహనం చెందే ప్రక్రియను ఏమి కనిపెట్టలేదు 19వ శతాబ్దం మధ్యకాలంలోనే కణాలను మనం తీసుకున్న ఆహారం కణంలో ప్రవేశించినటువంటి ఈ ఆహారము ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల దహనం చెంది అది అక్కడ శక్తిని ఉత్పత్తి చేస్తుంది అలాగే వ్యర్థ పదార్థాలైన నీరు కార్బన్ డైఆక్సైడ్ బయటకు విడుదలవుతుంది అని గుర్తించడం జరిగింది మనం తీసుకున్నటువంటి గాలిలో ఆక్సిజన్ మనం తీసుకున్న గాలిలో ఆక్సిజన్ వచ్చే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది మనము అంతేకాకుండా మన శరీరంలో ఉష్ణం విడుదలవుతుంది ఈ ఉష్ణం విడుదల కావడానికి ఈ శ్వాసక్రియకి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది తర్వాత మనం ఉంచే గాలి కనుక మీరు ఇట్లా చూడండి ఇట్లా చేసినప్పుడు మనం గమనించవచ్చు వేడిగా ఉంటుంది ఈ గాలి వేడిగా ఉండడానికి ఈ శ్వాసక్రియకి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు గుర్తించడానికి శాస్త్రక్రియ వివిధ దశలను చేయడం దశల ద్వారా వివరించడం జరిగింది ఈ గాలి దశ శాస్త్రక్రియ అనేది ఒక జీవ రసాయన భౌతిక సంక్లిష్ట ప్రక్రియ దీనిలో నిర్దిష్టమైన విభజన రేఖలు అంటే ఏమి ఉండవు కానీ దీనికి దీన్ని స్థూలంగా అవగాహన చేసుకోవడానికి అనేక దశలుగా విభజించడం జరిగింది మొదటి దీనిలో ఈ శాస్త్రక్రియలో వివిధ దశల్లో మొదటి దశ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే ఏంటంటే గాలి తీసుకోవడము బయటకు వదలడం ఇది ఒక భౌతికమైనటువంటి ప్రక్రియ తర్వాత ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మనం తీసుకున్నటువంటి గాలి ఉపతిత్తులోనికి వెళ్తుంది ఉపతిత్తులోకి వెళ్ళిన తర్వాత ఉపతిత్తులోని గోడలలో రక్తనాళ ఉన్నటువంటి గోడలలో రక్తనాళాలు ఈ రక్తము ఆక్సిజన్ ని శోషించుకుంటుంది ఈ శోషించుకున్న రక్తము ఏమవుతుందంటే కణాలకి తర్వాత రక్తం ద్వారా కణాలకు పంపించబడుతుంది అక్కడ విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపిస్తుంది తర్వాత ఈ రక్తం ద్వారా వాయు రవాణా చేయబడినటువంటి ఆక్సిజన్ ఏమవుతుందండి రక్తంలో కణజాలం పంపించబడుతుంది కణజాలంలో విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ తిరిగి వెనక్కి తీసుకురాబడుతుంది ఈ రక్తం ద్వారా రవాణా కణజాలంలో తిరిగినటువంటి ఈ ఆక్సిజన్ ఇక్కడ ఆక్సిజన్ కణాలను ప్రవేశించిన తర్వాత అక్కడ విడుదలైన కణాలను విడుదలైనటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ వాయు మార్పు ద్వారా తిరిగి వైపటికి తీసుకొని రాబడుతుంది ఈ కణజాలంలో నుండి రక్తము కణంలోనికి ప్రవేశిస్తుంది ఆ కణంలో ఉన్నటువంటి పోషక పదార్థాలు కానీ గ్లూకోజ్ కానీ ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి ఈ పదార్థాలు ఈ ఆక్సిజన్ రక్తంలోని ఆక్సిజన్ కణానికి అందినప్పుడు అవి అక్కడ దహనం చెంది అక్కడ ఏమవుతుందంటే శక్తి విడుదలవుతుంది ఈ విడుదలైన శక్తి కణజీవక్రియలకి ఉపయోగపడుతుంది ఇదే సమయంలో ఇక్కడ CO2 మరియు నీరు కూడా విడుదలవుతుంది ఇవి తిరిగి వేటకి పంపించబడతాయి ఇదంతా కూడా ఒక కణంలో జరుగుతుంది కాబట్టి దీనిని కణ శ్వాసక్రియ అని అంటారు ఇది వాయు శ్వాసక్రియ జరిగే దశలో ఇది చివరి దశ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేవి ఒక భౌతికమైన చర్య అనేసి మనము ఉచ్ఛ్వాస నిశ్వాసాలు భౌతికమైనటువంటి చర్య భౌతికమైన చర్యని మనము నేర్చుకున్నాము అంటే మనం గాలి లోపల తీసుకుంటున్నాము వెలుపలకి వదిలేస్తున్నాము ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల లోపల తీసుకున్నటువంటి గాలి ఉపతిత్తులో వాయు మార్పు జరుగుతుందని మనం నేర్చుకున్నాం కదా అయితే ఈ లోపల తీసుకున్నటువంటి గాలిని మనం బయటికి వదులుతా ఉంటాం ఈ బయటికి వదిలినప్పుడు ఏమవుతుందంటే ఈ గాలిలో కార్బన్ డైఆక్సైడ్ మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది ఆ కార్బన్ డైఆక్సైడ్ మనం ఏమనుకుంటామంటే మనం విసిరే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అనుకుంటాం అది ఉంటుందని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఒక పరిశనాంకం తీసుకుని దాంట్లో సున్నపు నీటిని తీసుకోవాలి సున్నపు నీరు తీసుకొని దీనిలోకి మనము గాలిని వదిలినట్లయితే ఈ సున్నపు నీరు తొందరగా తెలుపు రంగులో పాలవల్ల తెల్లగా మారుతుంది ఆ విధంగా కాకుండా వెలుపల నుంచి గాలిని గొట్టాల ద్వారా లేదా ఇంజక్షన్ సిరంజి ద్వారా కానీ లోపల పంపించినట్లయితే ఇది తెల్లగా మారడానికి చాలా సమయం పడుతుంది అంటే దీన్ని బట్టి మనం ఏమవుతుంది మనం తీసుకునే గాలిని మనం విడిచే గాలిలో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందనే విషయం మనకి తెలుస్తుంది తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు మనం వదిలే గాలిలో మనం ఒక అర్థం ముందు కానీ లేదా ఒక స్లీప్ ఎలా తీసుకొని నువ్వు ఊరినట్లయితే దానిలో తెల్లగా ఏర్పడుతుంటుంది మేఘంలాగా దాన్ని ఏమంటున్నాము మనము అది నీటి ఆవిరి
కాబట్టి మనం వచ్చే గాలిలో నీటి ఆవిరి కూడా ఉంటుందని మనకి తెలుస్తుంది. అయితే ఇది శ్వాసక్రియ అనేది ఏ విధంగా మనకి జరుగుతుంది, ఈ వాయు ప్రసారం అనేది ఏ విధంగా జరుగుతుంది. మనం ఏమంటున్నాం, ముక్కు ద్వారా వెళ్తుంది, ఉపరితిత్తుల ముక్కు ద్వారా తీసుకుంటున్న ఉపరితిత్తులకు వెళ్తుందని మనకు తెలుస్తుంది. కానీ ఇది ఎలా వెళ్తుంది, ఏ భాగాల ద్వారా వెళ్తుంది, ఈ ప్రసారం ఎలా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ మనము మొదట గాలిని నాసిక, మనకు ముక్కు రంధ్రాలు ఉంటాయి, నాసిక రంధ్రాలు అని అంటాం వీటిని. ఈ నాసిక రంధ్రాల ద్వారా మనము గాలిని లోపలికి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇది నాసిక కుహరంలోకి వెళ్తుంది. నాసిక కుహరంలో ఏమైందండి, ఇక్కడ అనేక శ్లేష్మంతో కూడినటువంటి పదార్థము ఇక్కడ తడిగా ఉంటుంది. ఇక్కడ రోమాలు కూడా ఉంటాయి, వెంట్రుకల రోమాలు అవి కూడా ఉంటాయి. ఇవి ఇవి మనం తీసుకున్న గాలి, ఇక్కడ గాలిలో ఉన్నటువంటి దుమ్ము ధూళి ఇక్కడ అందుకుంటుంది. ఇక్కడ ఉన్న శ్లేష్మంతో గాలి దశ చేయబడి లోపలికి ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి గాలి గ్రసనిలోకి వెళ్తుంది. గ్రసని నుంచి స్వరపేటిక, స్వరపేటిక ఇక్కడ చూసారా, ఇది ఇది ప్రతి ఒక్క గట్టిగా ఉంటుంది. ఇది స్వరపేటిక, ఇది స్వరపేటికలోకి గాలి ప్రవేశిస్తుంది. స్వరపేటిక నుంచి వాయు నాలుగులో ప్రవేశిస్తుంది. వాయునాలము ఇక్కడ ఊరాకుహరం మధ్యకి వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే ఇది రెండుగా విభజించబడి రెండు ఉపరితిత్తులు, ఒక్కొక్క ఉపరితిత్తులు ఒక్కొక్క నాలుగు ప్రవేశిస్తుంది. ఈ నాలుగు వాయు నాలుగు శ్వాసనాళాలు అంటాము. ఈ శ్వాసనాళాల చివరి భాగంలో ఇంకా అనేక శాఖ శాఖలు వచ్చి అవి శ్వాసనాళికలుగా ఏర్పడతాయి. ఈ శ్వాసనాళికల చివరి భాగంలో ఇవి వాయుకోశ బోరలు ఉంటాయి. ఈ వాయుకోశ బోరలోనే వాయు మార్పిడి జరుగుతుంది. ఇది ఈ వాయుకోశ నాళాలతో ఇక్కడ వాయు ప్రసారం అనేది అంతమవుతుంది. ఈ వాయు ప్రసారం ఇక్కడ ఏమవుతుందంటే ఈ వాయుకోశ బోనుల్లో ఉన్నటువంటి ఆ గోడల్లో ఉన్నటువంటి రక్తపీస నాళికలు ఏమైతే అవి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని తిరిగి పెట్టి పంపించేస్తాయి. ఈ విధంగా వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ తిరిగి శ్వాసనాళికలు శ్వాసనాళాలు వాయునాళము స్వరపేటిక గ్రసని నాసికాపురము నాసిక ద్వారా తిరిగి బయటికి వచ్చేస్తుంది. అంటే గాలి ఏ మార్గం గుండా మనం తీసుకున్నామో అదే మార్గం గుండా తిరిగి బయటికి వచ్చేస్తుంది. ఈ విధంగా వాయు ప్రసారం జరుగుతుంది. అయితే ఈ ఉపరితిత్తులు ఉన్నటువంటి ఈ వాయు బోనులు చాలా ఎక్కువ విస్తీర్ణాన్ని కలిగి ఉండి అవి ఎక్కువ వాయు మార్పులు చేయడానికి వైశాల్యాన్ని కలిగి ఎక్కువ వాయు మార్పులు చేయడానికి వీలుగా ఉంటాయి. ఈ ఉపరితిత్తులు అనేక మూడు లోపల కూడా ముట్టలు పడి ఇది వాయు మార్పుడికి ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. ఈ వా ఈ శ్వాసనాళికలు కనుక రిలీజ్ పరిచినట్లయితే ఒక 160 కిలోమీటర్ల దూరం వైశాల్యాన్ని కలిగి ఉంటాయి. అది ఒక టెన్నిస్ కోర్ట్ అంతా ఉంటుంది.